మెదక్ జిల్లా చేగుంట మండలం జైత్రం తండా గ్రామంలో శంకర్ నాయక్ మేకల కొట్టంలో ఊర కుక్కలు చొరబడి మేకలను చంపేయటం జరిగిన విషయం తెలుసుకున్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి శంకర్ నాయక్ ను పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కోళ్ల ఫారాలు ఉండటం వల్ల యజమానులు విచ్చలవిడిగా చనిపోయిన కోళ్లను పారేయడంతో ఊర కుక్కలు వాటిని తిని అదే మాదిరిగా శంకర్ నాయక్ దొడ్డిలో చేరి మేకపిల్లలను తినడం బాధాకరమని, గ్రామంలోని పాఠశాలలు ఉంది కాబట్టి చిన్నపిల్లలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు ఊర కుక్కలను తగ్గించే విధంగా చెరువ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కాశపోయిన శ్రీనివాస్, పురం ఆగం, స్టాలిన్, నర్సింహులు, బాలరెడ్డి, తాయ, వడ్ల నవీన్, ఆంజనేయులు, ఫకీర్ నాయక్, మోహన్, మధురి రాజు తదితరులు పాల్గొన్నారు. మేకపిల్లలు మధ్యాహ్నం టైంలో కుక్కల దాడి జరిగితే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ ఏవైతే చనిపోయిన మొర్టాలిటీ జరుగుతున్న కోళ్లను పడేయడం వలన ఆ కుక్కలు అనేటి ఆ మాంసానికి అలవాటు పడి మరి మేకపిల్లలను కూడా తినడం జరిగింది. మరి ఆ చనిపోయినాయి. మరి రాబో రోజుల్లో ఇవి నివారించకపోతే మరి చిన్నపిల్లలు రోడ్ల వెంబడి ఉంటారు. మరి ఆ చిన్నపిల్లలపై దాడి జరగడం వాళ్ళ ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి స్థానిక నాయకులు కావచ్చు, స్థానిక ప్రభుత్వ అధికారులు దీనిపైన తక్షణమే చర్యలు తీసుకొని మరి ఇలాంటి సంఘటనలు కాకుండా మరి ఆ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళతోటి వాళ్ళకి మరి ఈ విధంగా జరుగుతూ ఉందని వాళ్ళు చెప్పించి మరి అది ముందు జరగకుండా, ఎందుకంటే మేక పిల్లలు ఇప్పుడు చనిపోయిన మరి రాబోయే రోజులు చాలా చిన్నపిల్లలు కూడా రోడ్ల మరి తిరుగుతూ ఉంటాయి. ఏది భద్రత ఈ గ్రామాలు కాబట్టి లేవు కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరి శంకర్ గారికి మరి ఏదైతే నష్టం దాదాపు 1 లక్ష రూపాయలు నష్టం జరిగింది, మరి ప్రభుత్వం కూడా ఆ నష్టాన్ని వారికి ఏదో విధంగా ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.